Next time students, if F maps from R to R, G maps from R to R is defined by F of x equals to 3x minus 1, G of x equals to x square plus 1, then find F of x square plus 1, second sum, F of G of 2, third sum, F of G of 2x minus 3. So, ఈ త్రీ కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి, ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3x మైనస్ 1, జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎలా రాయించనిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. చెక్ చేయడం ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ కండిషన్ని మనం x అని తీసుకోగలిగితేనైనా చూడండి, x అని తీసుకోగలిగితే ఇదేమవుతుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దీన్ని ఎంతటిని అనుకోవాలన్నా x అనుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతనా 3x మైనస్ 1. సో ఈ x ప్లేస్లో మనం డిఫైన్ చేసిన వాల్యూని రాయాలి. సో ఈ డిఫైన్ చేసిన వాల్యూ అంటే నా x కదా. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోపల ఉంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 రాయగలగాలి. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. అదేంటనా ఈ వాల్యూని అనుకోవాలి మనం ఎక్స్ అనుకోవాలి. సో ఏ రూపంలో ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంది కాబట్టి ఇచ్చిన కండిషన్ 3x మైనస్ 1, ఈ ఎక్స్ ప్లేస్లో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాయాలి. రాసినట్లయితే ఎఫ్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, 3 ఇంటూ 1 3 మైనస్ 1, 3లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయంత్రనా 2. సో మన కండిషన్ అంతా 3x స్క్వేర్ ప్లస్ 2. అగైన్ మళ్ళీ కండిషన్ అనుకోవాలి ఎక్స్ అనుకోవాలి. అంటే మళ్ళీ రూపంలో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నా 3x మైనస్ 1, ఈ ఎక్స్ ప్లేస్లో 3x స్క్వేర్ ప్లస్ 2 రాసుకోవాలి. దట్ ఈస్ 3 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1. 3 3 9 x స్క్వేర్, 3 2 6 మైనస్ 1, 6లోంచి 1 తీసేస్తే ఎంతనా 5. అది వచ్చిన ఫస్ట్ కండిషన్. సో నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ 2 ఎలా డిఫైన్ చేసినా ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ 2. సో జి ఆఫ్ 2 అంటే జి ఆఫ్ ఎక్స్ ప్లస్లో 2 పెట్టాలి. జి ఆఫ్ ఎక్స్ అంటే ఎంతనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ మనకి ఎంత అంటున్నాడు? 2 అంటున్నాడు. ఎక్స్ ప్లస్లో కనుక మనం 2 పెట్టినట్లయితే 2 స్క్వేర్ ప్లస్ 1 అంతే కదన్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 1 5, ఎఫ్ ఆఫ్ 5. సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ ప్లస్ ఎంత పెట్టుకుంటున్నాడు? 5 పెట్టుకుంటున్నాడు. దట్ ఈజ్ 3 ఇంటూ 5 మైనస్ 1, 3 5 ఆర్ 15 మైనస్ 1, దట్ ఈస్ 14. ఇందులో లాస్ట్ కండిషన్ చూడండి ఒకసారి, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2x మైనస్ 3, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2x మైనస్ 3. 2x మైనస్ 3ని అనుకోవాలన్నా ఇచ్చిన ఫంక్షన్ x అనుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతనా 3x మైనస్ 1, ఈ x ప్లేస్లో 2x మైనస్ 3 రాయగలగాలి. దట్ ఈస్ 3 ఇంటూ 2x మైనస్ 3 మైనస్ 1. అర్థమవుతున్నానా? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంది అనుకుంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ ప్లేస్లో 2x మైనస్ 3 రాయాలి. 3 ఇంటూ 2x మైనస్ 3 మైనస్ 1. ఓకేనా? 3 2 6x, 3 3 9, దట్ ఈస్ మైనస్ 9. మైనస్ 9 మైనస్ 1 అంటే మైనస్ 10. సో ఆ కండిషన్ ఏమైందన్నా జి ఆఫ్ 6x మైనస్ 10 అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఈ కండిషన్ x అనుకోవాలి, జి ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంది. ఇచ్చిన ఫంక్షన్ని స్క్వేర్ చేసి ప్లస్ 1 చేయాలి. ఈ వాల్యూని స్క్వేర్ చేసి ప్లస్ 1 అంటే 6x మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం కదరేనా? ఎక్స్టెండ్ చేయండి, ఏ స్క్వేర్ అంటే 6x హోల్ స్క్వేర్, దట్ ఈస్ 36x స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంతనా 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 100. బయట ఒక వాల్యూ ఉంది కదన్నా 100 ప్లస్ 1 101. నెక్స్ట్ 2ab కదన్నా, 2 10s are 20, 120 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ మైనస్ 120x. క్లియర్నా? థ్యాంక్ యూ.